నమస్కారం, సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావుతో పాటు పెద్ద ఎత్తున అనుచరులు టీడీపీలో చేరిక. కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసన్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి. పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశం. చంద్రబాబు నాయుడు పాలన తీరుతో కడప నగరాభివృద్ధిని కాంక్షిస్తూ నగర ప్రముఖులు స్వచ్ఛందంగా టీడీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసన్ రెడ్డి తెలిపారు. కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు, ఆయన సతీమణి, మాజీ కార్పొరేటర్ ఉషారాణితో పాటు ఇతర అనుచరులు పెద్ద ఎత్తున వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి ఆయా నేతలు కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు, గౌరవాలు లభిస్తాయన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారు ఇతర నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీ పురోగతికి తమవంతుగా తోడ్పాటు అందించాలని, కడప నగర అభివృద్ధికి తమవంతుగా మమేకం కావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర ఉపాధ్యక్షులు పడుచూరి వెంకటేశ్వర్లు, పార్టీ నేతలు బండి బాబు, శివసాయి తేజ, ఉరిమి సందీప్తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో కార్పొరేటర్ సూర్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారికి, స్థానిక నాయకులు ఎక్స్కోప్షన్ మెంబర్ బండి బాబాన్ గారికి, సత్య గారికి, చంద్రమణి గారికి, స్థానిక నాయకులందరూ, మరి సూర్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వాన్ని అన్ని మెచ్చి ఈ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన, ఈ పార్టీలో చేరుతున్న అందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ స్వాగతం తెలుపుతూ ఉంటాం. రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో చూసినారు, ఒక అరాచక పాలన చూశారు, ఒక అవినీతి పాలన. 100 రోజులైనా అధికారంలోకి వచ్చి అప్పుడే అధికారం కోల్పోయినామనే బాధతో, ఆక్రోషంతో తెలుగుదేశం పార్టీ మీద, కూటమి నాయకుల మీద, ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తానే ఉన్నారు. వాళ్ళు ఏదో అధికారంలో ఉన్నట్టు వాళ్ళు చేసిన అరాచకాలకే వాళ్ళు ఈరోజు అధికారం కోల్పోయినారు. ప్రజలు ఇటువంటి అరాచకాలు చేస్తే ఒప్పుకోరనే విషయం రాష్ట్రం అంతటా మనం జరిగిన ఎన్నికలు చూస్తే అర్థమైపోతా ఉంది. అందుకే
రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు, ఎక్కడైతే మంచి నాయకులు ఉంటారో, సమాజ హితం కోరే వాళ్ళు ఉంటారో, మంచి పనులు చేసే వాళ్ళు ఉంటారో, ప్రజల్లో మంచి పట్టే ఊరుకుంటుందో చెప్పి మంచి పట్టే ఊరుకుంటుందో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకోండి, తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు. మేము ఎన్నికల్లో కడప శాసనసభ ఎన్నిక జరిగిన తీరు మీరు అందరూ చూశారు. 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఇక్కడ. 75 సంవత్సరాలు ఎప్పుడు కూడా మహిళ ఎక్కడికే కడప నియోజకవర్గం గెలవలేదు. మొదటిసారి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా కష్టపడి శాసనసభ్యురాలు గెలిపించినారు. మేము ఎన్నికలప్పుడు కూడా 50 మంది కార్పొరేటర్లు ఉంటే కూడా మేము ఎవరిని పార్టీలో చేరమని ఆ రోజు అడగలేం. ఆ రోజు ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారు, మాకు తెలుసు ఎవరు మంచి ఎవరు చెడ్డ అని, అప్పుడు కూడా చేరలేం. కానీ ఈరోజు మంచి ప్రవర్తన ఉన్న నాయకులు, పార్టీకి ఉపయోగపడే వాళ్ళు, ముఖ్యంగా సూర్యనారాయణ గారు కడప నగరంలో వైశ్య కులానికి చెందిన వారు, వాళ్ళందరూ కూడా వైశ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీకి మొన్న ఎన్నికల్లో మూకుమ్మడిగా ఓటేశారు. వారందరినీ గుర్తు పెట్టుకొని ఈరోజు ఆయన సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా 25వ డివిజన్లో తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఉండి మేమున్నామని చెప్పి మన బండి బాబన్న కానీ, సత్యన్న కానీ, చంద్రమణి కానీ, లచ్చన్న కుటుంబం కానీ, షబీర్ వాళ్ళు కానీ, అలాగే గిరి కానీ, వీళ్ళందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చినారు. నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, పార్టీలోకి కొత్త వాళ్ళని చేర్చుకునే సమయంలో పాత వాళ్ళతో పార్టీలో నమ్ముకొని పనిచేసిన వాళ్ళతో సంప్రదించకుండా నేను ఈ కార్యక్రమం చేయాల. వాళ్ళందరితో మాట్లాడి చేశాను, ఉదయం అందరినీ పిలిపించుకున్నాను. ఎమ్మెల్యే గారు నేను పిలిపించుకొని రాజకీయాలు ఎప్పుడూ కూడా ఒకటే రకంగా ఉండవు. రాజకీయాల్లో అవసరం వచ్చిన వాళ్ళు, మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళు, ఉపయోగపడే వాళ్ళు మన పార్టీలోకి తీసుకుపోవాలా. మీరు ఎన్నికల్లో కష్టపడినారు, పార్టీని నమ్ముకొని ఉన్నారు, మీకు ఎప్పటికీ కూడా అన్యాయం జరగదు. ఏదైనా మిమ్మల్ని అడిగి చేస్తాం. సూర్యనారాయణ గారికి కూడా, ఆయన కూడా బేషరతుగా పార్టీలో చేరినారు, ఆయనకు కూడా ఖచ్చితంగా సంపూర్ణ గౌరవం ఇస్తామని కూడా చెప్పినారు. మనము అందరము కలిసి మెలిసి పనిచేస్తేనే కడప నియోజకవర్గంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలి. కడప నగరంలో నా అనుభవం చెప్తా ఉన్నా, సంస్థాగతంగా పార్టీ బలంగా లేదు, కానీ ప్రజలు ఓట్లేసేదానికి సిద్ధంగా ఉండాలి. సంస్థాగతంగా బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మొన్న జరిగిన 2-3 మీటింగ్లలో నేను పార్టీని సంస్థాగతంగా బిల్డప్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఎమ్మెల్యే గారు కూర్చొని దాదాపు 11 డివిజన్లకు ఈరోజు కొత్తగా ఇన్ఛార్జ్ను కూడా నియమించినాం. వాళ్ళ ఆధ్వర్యంలో పార్టీ ఆ ఏరియాలో బలంగా పోవాలా, రేపు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలన్నీ వాళ్ళను ముందు పెట్టి చేస్తామని చెప్పి అన్ని డివిజన్లు కూడా రాబోయే రోజుల్లో ఇన్ఛార్జ్లు కూడా పూర్తి స్థాయిలో నియమించి పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయాలా. ప్రజలు తెలుగుదేశం పార్టీకి మళ్లీ మళ్లీ ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అయితే సంస్థాగతంగా నిర్మాణం అయ్యి క్యాడర్ను బిల్డప్ చేసుకుంటే ఇంకా ముందు ముందు రోజుల్లో పార్టీ బలంగా తయారవుతుంది. కడప నియోజకవర్గం మళ్లీ ఇంకా 15-20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీని గెలవాలి. ఇక్కడ గెలవాలంటే ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా మన పార్టీలోకి తీసుకోవాలా. నేను ఈ సందర్భంగా ఉన్న వాళ్లకు, పాత నాయకులు ఎవరైతే పార్టీ కష్టపడ్డారో వాళ్ళని ఎవరిని విస్మరించే పరిస్థితి ఉండదు. వాళ్ళందరినీ కూర్చొని సంపూర్ణంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏ విధంగానూ వాళ్ళ అభిప్రాయాలను ఎప్పుడు కూడా పక్కన పెట్టి చేయడం జరగదు. వాళ్ళను ముందు పెట్టుకొనే మనం కార్యక్రమాలు చేస్తాం. అదే సమయంలో సూర్యనారాయణ గారిని కూడా ఏ విధంగా గౌరవించాలా, అన్ని రకాలుగా ఆయనను కూడా భవిష్యత్తులో ఏ విధంగా చేయాలని ఆలోచించి తప్పకుండా ఆయనకు తగిన గౌరవం కూడా పార్టీ ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారిని కూడా సాధారణంగా పార్టీ లేక ఆహ్వానిస్తున్నాం. మనం అందరం కలిసి మెలిసి
పార్టీ నిర్మాణం చేయాలా, అదేవిధంగా 25వ డివిజన్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి అందరూ కూర్చొని ఒకసారి, ఇంకా డివిజన్ పర్యటన కూడా వస్తాము, వారి మీ ఇంటికి కూడా డివిజన్ పర్యటన ఎప్పుడు చెప్తూ తప్పకుండా మీ ఇంటికి కూడా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలిసి కేడర్ను కూడా కొంచెం కలుపుకోవాలా. ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అరే వాళ్ళు వచ్చారు మనం ఏంటి అని ఆందోళన పడద్దు. ఎవరికైనా నేరుగా నాతో కానీ ఎమ్మెల్యే గారితో కానీ మాట్లాడే స్వతంత్రం ప్రతి కార్యకర్తకు ఉంటుంది. ప్రతి ఒక్కరిని కలుస్తాం, ప్రతి ఒక్కరితో మాట్లాడతాం. మాకు కడపలో వేరే పని ఏం లేదు, పొద్దున 8 గంటల నుంచి లేసుకుంటే రాత్రి 11 గంటల వరకు ప్రజల కోసం పనిచేయడం, పార్టీ కోసం పనిచేయడం, పార్టీని నిర్మాణం చేయడం తప్ప వేరే పని లేదు. ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాం. ఇంకా ముందు ముందు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి వస్తాం, వాళ్ళ పార్టీలు ఎవరు నిలబడే పరిస్థితి లేదు. కుట్రలు కుతంత్రాలు చెత్త రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఇటువంటి రాజకీయాలు చేసే వాళ్ళు ప్రజాక్షేత్రంలో నిలబడరు. చెత్త ఎత్తనీయకుండా వాళ్ళు చేసిన రాజకీయం అందరూ చూసినారు. అంటే ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేని అబాసుపాలు చేసి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకొచ్చే దానికి పన్నిన కుట్ర వాళ్ళు. అందుకే వాళ్ళెవ్వరు కూడా వాళ్ళతో ఎవరు మిగలరు. చాలా కార్పొరేషన్లో కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ మండలాల్లో ఎంపీడీసీలు కానీ జెపీడీసీలు కానీ పార్టీని వదిలిపోతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు, ఇంకా కొంతమంది జనసేనలో చేరుతూ ఉన్నారు. రకరకాల రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీనే ఈ రాష్ట్రానికి అవసరం, కడప నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీని అన్ని రకాలుగా బలోపేతం చేసే దిశగానే ఈరోజు మనం మంచిగా ఉన్న మంచి ప్రవర్తన ఉన్న సమాజం మీద పనిచేసే వాళ్ళను ప్రజాసేవ చేసే నాయకులైనా ఇట్లాంటి వాళ్ళందరినీ మనం పార్టీలోకి తీసుకుంటాం. ఇంకా భవిష్యత్తులో ఇటువంటి నాయకులు ఎవరు వచ్చినా కూడా సత్ప్రవర్తన కలిగి పార్టీ మీద అభిమానంతో వచ్చే ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో సూర్యనారాయణ గారికి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆయనతో పాటు వచ్చిన మిగిలిన కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్పొరేటర్ సూర్యనారాయణ అన్న ఈరోజు తెలుగుదేశం పార్టీలో మంచి ప్రభుత్వంతో నడవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంతో సంతోషించదగిన విషయం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలు బాబన్న, సత్యన్న, శ్రీనివాసన్న, గిరి, అలాగనే ఇక్కడ ఉన్న యువతకి స్పెషల్ థ్యాంక్స్. మీరే భవిష్యత్తుకి పునాదులు. మీరు కరెక్ట్ రూట్ లో వెళ్తేనే మా అందరి జీవితాలు బాగుంటాయి. అంతేనా? మీరు గొడవలు పడకూడదు, తప్పు పనులు చేయకూడదు. మన కడప మన రాష్ట్ర అభివృద్ధి కోసము యువత యొక్క సపోర్ట్ అనేది చాలా ముఖ్యము. కొంతమంది పిల్లలు కొంచెం దారి తప్పినా దగ్గరలో అందరినీ సరైన దారిలో పెట్టుకొని కడప నియోజక అభివృద్ధి కోసము, కడపలో ఉన్న కుటుంబాల అభివృద్ధి కోసము, సొసైటీ అభివృద్ధి కోసము ముందుకు పయనించడానికే ఈరోజు సూర్యనారాయణ అన్న ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, పోలిట్ బ్యూరో మెంబరు, కడప పార్లమెంట్ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వ లక్ష్యము, అలాగనే మన కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా, పోలిట్ బ్యూరో మెంబర్ గా శ్రీనివాసరెడ్డి అన్న యొక్క ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడము. గత 10 సంవత్సరాల నుంచి ఒకటే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి మనం నష్టపోయింది ఏందో మన అంచనాలకు మించి ఉంది. దాదాపు 5 సంవత్సరాల నుంచి కడప నియోజకవర్గంలో మంత్రి హోదా ఇచ్చినా కూడా
రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలిపించినా కూడా ఏ విధంగా ప్రజలను పట్టించుకోకుండా మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా విఫలమైన వ్యక్తి మన ఎక్స్ ఎమ్మెల్యే గారు. ఈ రోజు వాళ్ళ విధానాలకి ప్రభుత్వ విధానాలకి విసిగిపోయి ఈ రోజు పార్టీలో చేరుతున్నారు. ఓ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకే కాదు, రాష్ట్రానికే కాదు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా ద్రోహం చేసింది. ఎంతో మంది మాట్లాడలేక చెప్పలేక చాలా బాధతో అదే పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందికి అన్యాయం చేసింది. ఎక్కడో ఒక కోర్ 5-6 మందికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఫలంగా పెట్టి ఈ రోజు మీరు చూసినారు. తిరుపతిలో ప్రసాదం గురించి వింటున్నాం ఈ రోజు. అవమానకరం. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క మంత్రి, వీళ్ళు వందల మనుషుల్ని తిరుపతి దర్శనానికి, మాకు 5 సంవత్సరాలు మేమెంత ఇబ్బంది పడ్డామో తిరుపతి దర్శనానికి అనేది మాకు తెలుసు. మా అనుభవాన్ని అడగండి చెప్తాము. తిరుపతికి పోవాలంటే భయపడిపోయాం. మేము 2-3 సార్లు పోయినాం ఈ 5 సంవత్సరాలు తిరుమలకి. ప్రతి ఒక్క భక్తుడు తిరుమలకు పోవాలని ఉమ్మిళ్ళుతారు, మంచిగా దర్శనం చేసుకొని రావాలనుకుంటారు. అంత మంచి దేవస్థానాన్ని గబ్బు పట్టించినారు వీళ్ళు. మొత్తం వీళ్ళ ఒక గుంపుని నింపేసినారు. ఇలా ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క సెక్షన్ ని, ప్రతి ఒక్క దాన్ని 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అనుకున్న దానికి సర్వనాశనం చేసి మనము తిరుక్కోలేని, తిరగదింపుకోలేని నష్టాన్ని ప్రతి ఒక్కరికి కలిగించినారు. దీని నుంచి బయటికి రావాలంటే అభివృద్ధి కాంక్షిస్తున్న వాళ్ళందరూ సంఘటితంగా ముందుకు వచ్చి చెయ్యి చెయ్యి కలుపుకొని ముందుకు పోవాల్సి వచ్చింది. అవసరం ఉంది మాకు. ఇక్కడ మేము చెప్పినట్టు ఎలక్షన్స్ లో మా ఒకటే ఒకటి లక్ష్యం, కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడము. కడప నియోజకవర్గంలోని సంస్థాగతంగా ఉన్న విషయాల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడము, వాళ్ళల్లో చలనం కలిగించడము, వాళ్ళ దగ్గర నుంచి మనకు ఫుల్ సపోర్ట్ తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడము, ఇక్కడున్న యువతకు ఉపాధి కల్పన కల్పించే విధంగా పనిచేయడము, మహిళల రక్షణ దిశగా పనిచేయడము, యువత భవిష్యత్తు కోసము ఒక మంచి సేఫ్ టౌన్ ని, కడపని తయారు చేసుకొని మన కోసం మనం అందించుకోవడానికే ఈ రోజు పని చేస్తున్నాము. అది గుర్తించే ప్రజలు ఈ రోజు 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీని కడప నియోజకవర్గంలో ఎగిరించి ప్రజలు స్పందిస్తే ఎలా ఉంటుందనేది రాష్ట్రం మొత్తం తెలియజేస్తున్నారు. నేను ఎక్కడికి పోయినా, వాసన్న ఎక్కడికి పోయినా కూడా కడపలో చరిత్ర తిరగరాశారనేది ఒక అభినందన మాట మేము వింటూనే ఉన్నాం. వాళ్ళ కోరిక మేరకు, కడప నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యుల కోరిక మేరకు మనందరం కలిసి చేయి చేయి కలిపి కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. అందులో మా చేయి కలిపి మాతో పాటు నడవడానికి వచ్చిన సూర్యనారాయణ అన్నకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగనే ఆయనతో వచ్చిన ఆయన ఫాలోవర్స్ కి అందరికి స్వాగతం, సుస్వాగతం. జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి గారికి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మేడం గారికి, అందరికీ కూడా ఈ స్టేజ్ మీద ఉన్న రెడ్డిబాబు, సత్య, శీను, గిరి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి గురించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ముఖ్యంగా మనకు మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కార్పొరేషన్ సమకూర్చుతుందని ఇది ముఖ్యంగా నేను ఈ పార్టీలోకి రావడం. ఎందుకంటే నాకు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను పార్టీలో చాలా కష్టపడినా, నాకు మాట ఇచ్చినారు, ఆ మాట తప్పినారు. సరే, మాట తప్పినారు, మాట ఇచ్చినారు, ఇక్కడికి వచ్చి నేను వేరే ఏవి ఆశించడం లేదు. మనసా వాచ కర్మన ఈ పార్టీకి అభివృద్ధి చేయాలని, వీళ్ళతోనే వీళ్ళ అభివృద్ధి నాకు నచ్చి నేను వచ్చినా కాబట్టి అందరూ కూడా నాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. పార్టీ ప్రెసిడెంట్ ఉన్న 10 సంవత్సరాల క్రితం 2014లో పోటీ చేసిన కడప నియోజకవర్గానికి 5 సంవత్సరాలు ఇన్ఛార్జ్ ఉంది. ఎప్పుడూ లేనంత కసి ఈ 2024లో కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేడర్ ఉంది. ఇంత కసిగా పనిచేశారంటే అంత కసిగా పనిచేసిన
ఏం ఆశించకుండా పనిచేశాం. ఈ 10 సంవత్సరాల్లో ఆ క్యాడర్లో అంత ఉత్తేజము అవి రావడం కూడా నిజంగా వాళ్ళందరినీ కూడా ఎప్పుడు మేము గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళని ఎప్పుడు మర్చిపోదంటలేదు. వాళ్ళందరినీ కూడా మీరు కూడా బాగా కలుపుకొని ముందుకు పోవాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితులు వాళ్ళని ఎక్కడా కూడా క్యాడర్ను పనిచేసిన క్యాడర్ను విస్మరించడానికి లేదు. ఆ గెలుపుకి కారణం వాళ్ళే. నాకు 2 సంవత్సరాల కిందటేమో మన వెంకట మన చంద్రమోహన్ అన్న 2 ఇయర్స్ బ్యాక్ వారి ఇంటికి ఓ రోజు పొద్దున్నే టిఫిన్ పిలిస్తే పోయినాం 2 ఏళ్ల కిందట, అంతేనా, శంకరాపురంలో పోయినప్పుడు చెప్పాడు కడప ఇంకా కాదు ఇది, మీరు తీసుకోండి, మీరు తీసుకుంటేనే గెలుస్తారు, ఎవరు కాదు ఇది, అందుకే నేను టిఫిన్ పెట్టి మీ ఇంటికి మా ఇంటికి పిలిచిన మిమ్మల్ని 2 ఏళ్ల కిందట. ఎందుకు అంత కసిగా అంత పట్టుదలగా పనిచేసిన క్యాడర్ని ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము విస్మరించడానికి లేదు. వాళ్ళందరినీ కూడా ముందు పెట్టుకోవాల్సిందే, వాళ్ళు కాపాడుకోవాల్సిందే. అదేవిధంగా వచ్చిన కొత్తగా వచ్చిన సూర్యనారాయణ గారితో పాటు వచ్చిన క్యాడర్ను కూడా మనం కూడా కలుపుకోవాలి. ఎందుకంటే పార్టీ బలోపేతం కావాలా, రాబోయే ఎలక్షన్ 20 గెలిపియాలి, మీరంతా గెలిపియాల. మనం కడపను ఈ 5 సంవత్సరాల్లో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం కానీ ఈ 5 సంవత్సరాల్లో మార్పు చెందిన కడపగా చూపించాలనేదే మా ఆశయం, మా సంకల్పం. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఎవరూ చేయలేని, గతంలో చేయలేని పనులన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో చేసి ప్రజల్లో కూడా ఒక మార్పు ఆలోచనకు, ఒక ఆలోచనలోనే మార్పు తీసుకురావాలా, మార్పు చెందిన కడపను తయారు చేయాలా. కడపండి రాష్ట్రం అంతా భయపడతారు ఏమంటే వైఎస్ఆర్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి చూసి ఆ బ్రాండ్ ఇమేజ్ పోయి కొత్త బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలా కడపకు, డెవలప్డ్ కడపగా చూపించాలి 5 సంవత్సరాల్లో అనేది మా ఆలోచన. ఎమ్మెల్యే గారు కూడా అదే దిశగా పనిచేస్తారు, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని ఈ మధ్య కడపకు డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు ఒక పూర్తి స్థాయి ఒక రోడ్ మ్యాప్ తయారు చేయండి, కడపకి ఏం కావాలో అవన్నీ కూడా చేద్దామన్నాడు. బహుశా 5 నెలల్లో వీలైతే కడపకు ఇలా పర్యటన ఉంది, ఆ పర్యటన కడప నియోజకవర్గంలోనే మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. ఆయన్ని మీటింగ్ పెట్టి ఆయనతో ఏమేమి కావాలో అవన్నీ కూడా శాంక్షన్లు తీసుకోవాలా, పనులు చేయించాలనేది మా ఆలోచన. కాబట్టి కార్యకర్తలు ఎక్కడా కూడా పనిచేసిన కార్యకర్తలను ఎక్కడా కూడా విస్మరించడానికి లేదు. ఈ సందర్భంగా మీకు చెప్తాను, మీకందరికీ కూడా, మీకు మీ కుటుంబానికి మీతో వచ్చిన ప్రతి కుటుంబ సభ్యులు కూడా స్వాగతం తెలియజేస్తాం. విజయనాయుడు గారిని పార్టీలో ఆహ్వానించాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. అలాగే కొత్త ఉదయ్ సూర్యనారాయణ గారి అబ్బాయి ఆయన కూడా పార్టీలో ఆహ్వానించాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు గారిని కోరుతున్నాము. అలాగే గురువురెడ్డి గారు ఆయన కూడా పార్టీలో ఆహ్వానించాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు గారిని కోరుతున్నాము. అలాగే చేతన్ గారిని కూడా పార్టీలో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాము. చేతన్ గారు భరత్ గారిని కూడా పార్టీలో ఆహ్వానించాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు గారిని చేస్తున్నాము. వినయ్ గారు, సందీప్ గారు, శ్రవణ్ గారు, ధనా గారు, సురేష్ గారు, రాజేష్ గారు, జయచంద్ర గారు, అలీ గారు, వంశీ గారు, మురళీ గారు, మారుతి గారు, తేజ ఆడిటర్ వారిని కూడా పార్టీలో కోరుతున్నాము. అలాగే అజయ్ గారు, రాజు గారు, సత్య గారు, మౌలాని గారు, హుస్సేన్ గారు, అబ్దుల్ గారు, దిలీప్ గారు, సాయి కృష్ణ మరియు వీరికి మద్దతుగా వచ్చినటువంటి దాదాపు 100 మంది యువకులు వీరిని కూడా పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా పార్టీ అధ్యక్షుల వారిని మనవి చేస్తున్నాము. మేడం మీరు పట్టుకో.
శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, మాధవ రెడ్డి గారి నాయకత్వం, మాధవ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, మాధవ రెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. వాసన నాయకత్వం, వాసన నాయకత్వం, వాసన నాయకత్వం, వాసన నాయకత్వం, మాధవీరెడ్డి గారి నాయకత్వం, మాధవీరెడ్డి గారి నాయకత్వం, మాధవీరెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ శైలసభ, తెలుగుదేశం పార్టీ పరిపాలన చూసి, 100 రోజుల పార్టీ చేసిన పురోగతిని చూసి, ఒక మంచి పార్టీలో చేరాలా, ఒక మంచి ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని చెప్పి కడప స్థానిక ప్రజాప్రతినిధి 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ గారు, అట్లాగే వారి సతీమణి ఉషారాణి గారు మాజీ కార్పొరేటర్, వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు వచ్చిన ప్రతి కుటుంబ సభ్యునికి స్వాగతం తెలుపుతున్నాం. రాష్ట్రం అంతటా కూడా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది. చివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మిగిలిపోతారేమో. ఎప్పుడో చెప్పినారు, తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవ్వరూ మిగలరు అని. 5 సంవత్సరాల ఒక ఛాన్స్ అని చెప్పి పరిపాలన ఇస్తే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేసి ఒక అవినీతి అరాచక పాలనకు తెరలేపి ప్రజలందరూ కూడా భయభ్రాంతలు గురి చేసి ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా, మార్పు వస్తుందా అని ప్రజల్లో లోపల ఒక ఆందోళనతో గూడు కట్టుకొని ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 75 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 94% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. అంటే ఈ ప్రభుత్వం మాకొద్దు, ఇతని ఇంటికి పంపించాలా అని. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి మంచి నాయకులు, సమాజానికి సేవ చేసేవాళ్ళు, ప్రజాసేవ చేసేవాళ్ళు వచ్చే వాళ్ళందరినీ కూడా మేము తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటాం. కడప జిల్లాలోనే అన్ని చోట్ల కూడా చాలా చోట్ల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా పార్టీలో చేరుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నారు. నెల్లూరులో అయితే కార్పొరేషన్ ఖాళీ అయిపోయింది. విశాఖపట్నంలో కార్పొరేషన్ ఖాళీ అయిపోయింది. ఎవ్వరు ఆ పార్టీలో పనిచేసే పరిస్థితి లేరు. కడప విషయానికి వస్తే ఒక సర్వనాశనం చేశారు కడపను ఈ 5 సంవత్సరాల్లో. భూ కబ్జాలు, బెదిరింపులు, అక్రమాలు, కార్పొరేషన్లంతా అవినీతి. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి చూస్తే 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అవినీతి అంతా ఇంత కాదు. ప్రభుత్వ భూములన్నీ ఆక్యుపై చేసుకొని లేఅవుట్లు, సొంత లేఅవుట్లు వేసుకున్నారు. చాలామంది ప్రజలకు ప్రశ్న వస్తూ ఉంది, ఇంకా ఏమి కాలేదే అని. కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకున్నారు. స్టేలను లిఫ్ట్ చేసి ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకునేటి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవి ప్రభుత్వానికి అప్పచెప్పడం మాత్రం ఖాయం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజలు చూస్తారు తొందరలో. ఇటువంటి అవినీతి పనులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి ఒక మార్పు చెందిన కడపగా
డెవలప్ చేయాలని ఆశే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ దిశగానే ఎమ్మెల్యే గారు కూడా నిరంతరం పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అవినీతి పరులను కానీ అరాచకాన్ని కానీ మహిళల మీద దాడులు చేసేవాళ్ళు కానీ గాంజాను విచ్చలవిడిగా చేసేవాళ్ళని కానీ ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇప్పటికే పోలీస్ యంత్రాంగానికి కూడా స్పష్టంగా చెప్పినాం, ఎక్కడ అరాచకం జరిగినా తీవ్రమైన చర్యలు తీసుకోండి, మీరు ఏ రాజకీయానికి లొంగద్దు, ఎవరైనా తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండకూడదని చెప్పి పోలీస్ యంత్రాంగానికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక మార్పు చెందిన కడపను తయారు చేయాలి. పోను పోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరు మిగలరు, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు, వరద మాదిరి ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మిగులుతారు ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇది ఏ రోజైనా పిల్ల కాంగ్రెసు పెద్ద కాంగ్రెస్లో చేరిపోయే పరిస్థితే. లాస్ట్కు తిరుపతి వెంకన్న స్వామితో పెట్టుకున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరకు మెర్జ్ అయిపోయి జీరో అయిపోతుంది. దీంట్లో ఎవ్వరు మిగలరు. సూర్యనారాయణ గారితో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలియజేస్తాం. ఈరోజు గత 100 రోజులుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు, మంచి ప్రభుత్వము ఏ విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి, అభివృద్ధి మార్గంలో నడిచే ప్రభుత్వంతో మేము కూడా కలిసి నడవాలనే ఆలోచనతో 25వ డివిజన్ కార్పొరేటరు సూర్యనారాయణ గారు, అలాగనే వారి సతీమణి మాజీ కార్పొరేటరు ఉషా గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క చేరిక ద్వారా ప్రజలు ఏ విధమైన ఆలోచన చేస్తున్నారు, వాళ్ళు వారికి ఎటువంటి ప్రభుత్వం కావాలా, ప్రభుత్వం ఏ విధంగా నడవాలా అనేది ఒక సందేశాన్ని ఇచ్చినట్లయింది. 2024 ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధి కోసం ప్రజలు ఉన్నారనేది తెలియజేశారు. అలాగనే ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క వర్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలనేది ఒక ఫలితాన్ని మనకు తెలియజేశారు. ప్రజలు ఏ విధంగా వాళ్ళ మనసులో మాటను చెప్పారో ఆ విధంగానే కూటమి ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. ఈ 100 రోజుల్లో ఎంతోమంది పెట్టుబడిదారులు గత ప్రభుత్వాన్ని చూసి భయపడి పారిపోతే, ఈ 100 రోజుల్లో ఆ యొక్క పెట్టుబడిదారులందరూ ఈ ప్రభుత్వం సురక్షితంగా ఉంటుంది, మాకు ఇక్కడ రక్షణ ఉంటుందనే ఆలోచనతో మళ్ళా తిరుగు ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతూ ముందుకొస్తున్నారు. అలాగనే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పెద్ద ఎక్స్పీరియన్స్తో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కడప జిల్లాకు కొప్పర్తికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తూ ఇక్కడ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ విధంగా కూడా పనిచేసి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకున్న పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది 100 రోజుల్లోనే. అలాగనే మేము కూడా కడప నియోజకవర్గం నుంచి మాకు కూడా పరిశ్రమలు కావాలా, మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి, కడప నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ కడప అనేది ఈ యొక్క కడప జిల్లాకి, ఇక్కడ ఇది అర్బన్ అయిపోవడం వల్ల ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల ఇక్కడ ఉపాధికి కోరుకునే యువత ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ కూడా మీరు ఫోకస్ చేయాలని చెప్పి లోకేష్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగనే రేపు రాబోయే రోజుల్లో కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఇక్కడ కూడా ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా పనిచేయడం కోసం మేమందరం సంసిద్ధంగా ఉన్నాము. అందుకు సహకరించడానికి వచ్చి మా తోడుగా నడవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఇది ఒక పాజిటివ్ మూమెంట్, దీన్ని మనం అందరం స్వాగతించి కడప నియోజక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం కట్టుబడి ఉండాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు ఎవరైనా ఎంతటి వారైనా చట్టం తన పని తను చూసుకొని పోతుంది. చాలా కఠినంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. గత 5 సంవత్సరాలు ఇలాంటి దాడులు చేసి ఇలాంటి నేరాలు పోరిన వాళ్ళందరినీ వాళ్ళు నిర్లిప్తంగా వదిలేయడం జరిగింది. ఎన్నో కేసులను రఫాదఫా చేయడం జరిగింది. ఆ పాత కేసులు కూడా తిరగదోడుతున్నాము.
ఇప్పుడు కొత్తగా నేరాలు చేసిన వాళ్ళకి కఠినంగా వాళ్ళ మీద వ్యవహరించడం జరుగుతుంది, వాటికి కఠిన శిక్షలు కూడా పడడం జరుగుతుంది. కడపని చాలా సేఫ్ జోన్గా ముందుకు తీసుకెళ్తాము. కడప అనగానే మనకు అది అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఇక్కడి నుంచి ఇద్దరు వ్యక్తుల్ని మంత్రులుగా చేసిన ఘనత కడప జిల్లాకు ఉంది. కానీ గత 5 సంవత్సరాల నుంచి కడప అట్టే ఒక దోపిడీదారులు కబ్జాదారులు ఇక్కడ ఉంటారని ఒక బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిన ఘనత పాత వైఎస్ఆర్సీపీకి చెందుతుంది, ఆ నాయకుడికి చెందుతుంది. ఆ యొక్క పేరును మార్చి కడపలో శాంతియుతమైన ప్రజలు ఉంటారు, వాళ్ళు ఎంతో ప్రేమతో ఉంటారు, వాళ్ళు చాలా మనకు సహకరిస్తారు. ఇక్కడ ఏ విధమైన ఇలాంటి సంఘటనలు జరగవు. ఇది చాలా ఎవరైనా వచ్చి ఉండడానికి చాలా సేఫ్ జోన్ అనే విధంగా ముందుకెళ్తాము. శాంతి భద్రతలు అనేది ప్రథమ ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి అనుగుణంగా ఆ పార్టీలో ఉన్న మేము కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కానీ పనిచేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు రెండు సంఘటనలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే అటువంటి దాడులకు పాల్పడినారు. వాళ్ళ మీద పోలీసులు తీసుకున్న చట్టపరమైన చర్యలన్నీ కూడా కావాల్సిన ఏదైతే దాని సెక్షన్స్ ఉందో ఆ సెక్షన్ని బట్టి పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈనాడు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం డిజిటల్ పార్టీ ఏర్పడి ఉన్న సందర్భంగా మంచి ఎమ్మెల్యే సమక్షంలో మంచి జిల్లా నాయకత్వంలో ఈ కడప అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో నా సాయశక్తుల నాకు తగినంత రీతిలో నేను కష్టపడి పనిచేసే దానికోసం ఈ పార్టీలోకి వచ్చాను. ఈ పార్టీలో కూడా నాకు సరైన ఇది వస్తుందని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు తోడ్పాటు అందించిన ప్రజలకు కృతజ్ఞతలతో పాటు రాబోయే రాజులు అమలు చేసే సంక్షేమ పథకాలను తెలియచేసేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ భగత్ సింగ్ కాలనీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ రాష్ట్ర నాయకుడు సీఎం సురేష్ నాయుడు, నంద్యాల కొండారెడ్డి, నంద్యాల రాఘవరెడ్డి, విఎస్ ముక్తియార్, ఈశ్వర్రెడ్డి, నల్లబూతుల నాగరాజు, ఇతర టీడీపీ నేతలు స్థానిక అధికారులతో కలిసి ఎమ్మెల్యే నిర్వహించారు. తొలుత ఇంటింటికి వెళ్లి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. కొందరు ఇళ్ల పట్టాలు, కాలువలు, పింఛన్ల మంజూరుతో పాటు ఇతర సమస్యలను తెలియజేయడంతో ఆయా సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే మురికి కాలువలు రిపేర్లకు, రోడ్ల కోసం సుమారు 1 కోటి రూపాయల విలువైన పనులు ఈ పంచాయతీలు వచ్చే 6 నెలల్లో ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు కూడా మంజూరయ్యాయని తెలిపారు. పంచాయతీలోని ప్రతి ఇంటికి సంబంధిత సచివాలయ ఉద్యోగులు వచ్చి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని రికార్డు చేస్తారన్నారు. పంచాయతీలో పింఛన్ల మంజూరు విషయంలో కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉన్నారన్న ఫిర్యాదుపై ఎమ్మెల్యే సీరియస్గా స్పందించారు. సంబంధిత అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 100 రోజుల్లోనే ఎంతో మంచి పరిపాలన అందించిందని, వచ్చే రోజుల్లో మరింత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అవినీతిరహితంగా అందిస్తామని తెలిపారు. ఆచార్య కాలనీలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వరదరాజురెడ్డి స్పష్టం చేశారు. మన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ఒక మంచి ప్రభుత్వాన్ని మనం అందరం కలిసి ఎన్నుకున్నామనే విషయాన్ని ప్రజల నుంచి ముఖ్యమంత్రి గారికి మీరు చేసే మంచి కార్యక్రమాల గారికి మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్న సందర్భంగా మనము ప్రభుత్వం ఏర్పడి 5 రోజులైంది. సుమారు ఒక 5 నెలల కిందట మేము అందరం ఈ ప్రాంతాలలోకి వచ్చి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమని మిమ్మల్ని అందరినీ ఇంటింటికి వచ్చి అభ్యర్థించడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు అందరూ కూడా ఓట్లేసి ప్రభుత్వంలో నన్ను ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. ఆ గెలిపించిన వెంటనే కొన్ని కార్యక్రమాలు ఈ 100 రోజుల్లోనే కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎన్నికల సందర్భంగా కొన్ని వాగ్దానాలు చేస్తారు. ఆ వాగ్దానంలో ఇప్పటికే ఒక 2 వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చడం జరిగింది. ఒక 3-4 నెలల కాలంలో పూర్తి వాగ్దానాలు ఏమైతే ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీలు ఇచ్చి ఇవన్నీ మేము చేస్తామని చెప్పినారో అవన్నీ తప్పకుండా నెరవేర్చే దానికోసం ప్రజల దగ్గరికి పోయి భరోసా కల్పించమని మాకు అందరికీ చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం.
మేము దాదాపు భగత్ సింగ్ కానీ విరాట్ నగర్ ఇవన్నీ తూర్పుకుంటూ ఇక్కడికి వచ్చినాం గంట సేపు. ఇప్పటికీ కూడా కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇంటి స్థలం లేని వాళ్ళు ఉన్నారు, పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ విచారించుకుంటూ వచ్చినాము. అధికారులకు కూడా ఎక్కడికి చెప్తా రావడం జరిగింది. ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు, సచివాలయ ఉద్యోగస్తులు అందరు కలిసి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు రావడనే వాడు రాలేదనే వాళ్ళు కానీ, రేషన్ కార్డు లేదనే వాళ్ళు కానీ, అర్హత కలిగిన వారికి పెన్షన్లు రాలేదనే పరిస్థితి ఉండకూడదా సెక్రటరీ గారు? ముందు నేను సచివాలయ ఉద్యోగస్తులందరినీ పంపించి ఇంటి ఇంటి దగ్గరికి ఇల్లు ఉందా, ఇంటి స్థలం ఉందా, పెన్షన్ ఉందా, ఇవన్నీ కూడా వెరిఫై చేయించి ఒక వారం 10 రోజుల్లో వేస్తే ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలకు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి అందించారా? ఎవరైనా కూడా అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరగడానికి వీలు లేదని చెప్పడం జరిగింది. ప్రొద్దుటూరులో ఉన్నప్పుడు పోలీసులంతా కూడా నిరంతరం కష్టపడుతున్నారు. ఎక్కడ కూడా దౌర్జన్యము, ఎక్కడ కూడా అరాచకాలకు, ఆడవారిని వేడుకలు, చదువుపాటు స్కూల్కి పోయే పిల్లలను వేధించే ప్రయత్నాలు ఎక్కడ జరిగినా కూడా వాటి అన్నట్టు జైల్లో వేసేస్తాం వెంటనే. ఈ ప్రాంతంలో కొన్ని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి. మేము భగత్ సింగ్ కాలనీలో వచ్చేటప్పుడు డ్రైన్ లేదు, రోడ్ల మీద అంతా నీళ్లు ఉన్నాయి, రోడ్ల మీదకంతా తాపలు ఆక్రమించుకొని రోడ్ల మీద నుంచి తాపలు పెట్టుకున్నారు. కాబట్టి రేపటి నుంచి భగత్ సింగ్ కాలనీలో ఆ తాపలు కొట్టే కార్యక్రమాలు ఆ 2-3 వీధులు పూర్తిగా పగలు కొట్టేసి అక్కడ కాలువలు డ్రైన్ ఏర్పాటు చేస్తాం నీళ్లు బయటికి పోయేదానికి. ఇప్పటికే 35 లక్షల రూపాయలు డబ్బులు మంజూరు చేసినాము. ఇంకా డ్రైన్లు కూడా 50 లక్షల రూపాయలు భగత్ సింగ్ కాలనీ డ్రైన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు సుమారు 1 కోటి రూపాయలు ఈ ప్రాంతంలో దాబోయే 6 నెలల్లో ఖర్చు పెట్టడానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి నిరంతరము మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారం కృషి చేసి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవాచనీయ సంఘటనలకు శాంతి భద్రతకు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా జరిగే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఉంటారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. తొలుత ఎస్పీ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను ముఖాముఖి మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యతనిస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. సదరు ఫిర్యాదులను ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులాగా పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావుతో పాటు పెద్ద ఎత్తున అనుచరులు టీడీపీలో చేరిక. కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసన్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి, పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.